బీజేపీలో ఒక కీలకమైనటువంటి తెలంగాణ బీజేపీలో జెట్టా సస్పెన్షన్. పార్టీలో అసలు ఎవరు ఎందుకు ఏం జరుగుతున్నదో ఎవరికి తెలియట్లేదు. ఒకటి రాజాసింగ్ సస్పెన్షన్ ఇంకా రివోక్ కాలేదు. ఇప్పుడు జెట్టా సస్పెన్షన్ మొన్న మధ్యన వచ్చినట్టున్నారు రాణి రుద్రమ జెట్టా, ఇప్పుడు సస్పెన్షన్. ఇక్కడ అందరూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, చాలామంది పార్టీకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అసలు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ చేసుకోవడం రైటా? రాజకీయం ప్రజాస్వామ్యంలో పార్టీలు ధిక్కరించకూడదు అన్నది కరెక్ట్, బట్ ఎట్ ద సేమ్ టైం అసలు అర్థం కాని నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ అవుతుందా? తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక దూకుడుగా వెళ్ళింది, ఊపు మీద వచ్చింది, బండి సంజయ్ని తొలగించడంతో ఒక ఎఫెక్ట్ అయితే ఇటు కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ మళ్ళీ చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మధ్యలో ఈ యాక్షన్స్ ఏంటి అన్నటువంటి దానికి సమాధానాలు చెప్పే వాళ్ళు కరువు అవుతున్నారు. ఇది ఒక అసంతృప్తి అనేది పెంచుతోంది.